బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఢిల్లీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఉగ్రవాదుల హెచ్చరికల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీలో జరగనున్న G20 శిఖరాగ్ర సమావేశానికి అంతరాయం కలిగించాలని ఖలిస్తాన్ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ కాశ్మీరీ ముస్లింలను కోరాడు. అందుకు ఢిల్లీ వెళ్లాలని ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. దీంతో న్యూఢిల్లీలో నిఘా వర్గాలు అలర్ట్ అయ్యాయి. ఢిల్లీలో G20 సదస్సు రెండు రోజుల పాటు సెప్టెంబర్ 9-10 తేదీల్లో జరగనుంది. ఇప్పటికే భారత ప్రభుత్వం పటిష్ట భద్రతను ఏర్పాటు చేసింది. ఈ తరుణంలో ఖలిస్తానీ ఏర్పాటువాది గురుపత్వంత్ సింగ్ విడుదల చేసిన ఆడియో కలకలం రేపుతోంది. శుక్రవారం ప్రార్థనల తరువాత శిఖరాగ్ర సమావేశం జరిగే ప్రగతి మైదాన్ కు కవాతు చేయాలని పన్నూన్ కాశ్మీర్లను కోరారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఖలిస్తానీ జెండాను ఎగురవేస్తారని హెచ్చరించాడు. దీంతో భద్రతా వర్గాలు అప్రమత్తమయ్యాయి. గురుపత్వంత్ సింగ్ పన్ను ఆదేశాల మేరకు ఢిల్లీ మెట్రో స్టేషన్లో ఖలిస్తాన్ అనుకూల నినాదాలు రాసినట్లు అధికారులు తెలిపారు. ఈ నినాదాలు రాసిన ఇద్దరు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. పంజాబీ బాగ్, శివాజీ పార్క్, మాదీపూర్, పశ్చిమ విహార్, ఉద్యోగ్ నగర్, మహారాజా సుర్మజల్ స్టేడియం, నాంగ్లోయ్ మెట్రో స్టేషన్ల గోడలపై ఢిల్లీ బనేగా ఖలిస్తాన్, ఖలిస్తాన్ రెఫరెండం జిందాబాద్ వంటి నినాదాలు రాశారు. చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మినహా G20 ఫోరం నాయకులు రెండు రోజుల పాటు జరిగే సమ్మిట్ లో పాల్గొనడానికి త్వరలో ఢిల్లీకి చేరుకోనున్నారు. G20 సదస్సు ఇక్కడ జరగటం ఇదే తొలిసారి కావడంతో భారత్ కు ఇది చారిత్రాత్మక ఘట్టంగా మారింది. సదస్సు సందర్భంగా ఢిల్లీలో విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. చొరబాట్లు, ఉగ్రవాద చర్యలు, విధ్వంసం జరగకుండా చూసేందుకు 130,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించనున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈవెంట్ వేదికల వద్ద బుల్లెట్ ప్రూఫ్ భద్రతను ఏర్పాటు చేశారు. ఢిల్లీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఉగ్రవాదుల హెచ్చరికల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీలో జరగనున్న G20 శిఖరాగ్ర సమావేశానికి అంతరాయం కలిగించాలని ఖలిస్తానీ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ కాశ్మీరీ ముస్లింలను కోరాడు. అందుకు ఢిల్లీ వెళ్లాలని ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. దీంతో న్యూఢిల్లీలో నిఘా వర్గాలు అలర్ట్ అయ్యాయి. ఢిల్లీలో G20 సదస్సు రెండు రోజుల పాటు సెప్టెంబర్ 9-10 తేదీల్లో జరగనుంది. ఇప్పటికే భారత ప్రభుత్వం పటిష్ట భద్రతను ఏర్పాటు చేసింది. ఈ తరుణంలో ఖలిస్తానీ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ విడుదల చేసిన ఆడియో కలకలం రేపుతోంది. శుక్రవారం ప్రార్థనల తరువాత శిఖరాగ్ర సమావేశం జరిగే ప్రగతి మైదాన్ కు కవాతు చేయాలని పన్నూన్ కాశ్మీరులను కోరారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఖలిస్తానీ జెండాను ఎగురవేస్తారని హెచ్చరించాడు. దీంతో భద్రతా వర్గాలు అప్రమత్తమయ్యాయి. గురుపత్వంత్ సింగ్ పన్ను ఆదేశాల మేరకు ఢిల్లీ మెట్రో స్టేషన్లలో ఖలిస్తాన్ అనుకూల నినాదాలు రాసినట్లు అధికారులు తెలిపారు. ఈ నినాదాలు రాసిన ఇద్దరు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.